ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాప్ కూడా రూపొందించింది, సివిజిల్ యాప్ అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు మీరు సివిజిల్ CVIJGIL. సో ఈ యాప్ గనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే మీ దగ్గర జరిగేటువంటి కొన్ని అక్రమాలు, కొంతమంది నిజంగానే జెన్యూన్ గా ఉంటారు, ఓటర్ హక్కు వినియోగించుకోవాల్సింది, డెఫినెట్ గా ఓటర్ హక్కు వినియోగించుకోవడంలో ఎటువంటి ప్రలోభాల గురి చేసినా మేము తప్పకుండా వాటిని అరికడతాం, లేకుంటే నిజంగానే డెమోక్రసీ అనేది ఉంటే కాపాడగలుగుతాం, నిజాయితీగా ఉన్న వ్యక్తులు మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయగానే ఫోటో ఆడియో వీడియో ఎవరైతే మిమ్మల్ని ప్రలోభాల గురి చేసి భయభ్రాంతుల గురి చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళ ఫోటో గానీ వాళ్ళ వీడియో గానీ వాళ్ళ ఆడియో గానీ యాప్ ద్వారా మీరు కంప్లైంట్ గనక రేజ్ చేసినట్టే ఉంటే విత్ ఇన్ 5 మినిట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ స్థానికంగా మీ యొక్క పోలింగ్ బూత్ సంబంధించి రిటర్నింగ్ అధికారికి అలర్ట్ వెళ్తుంది. 5 నిమిషాల్లోనే మీ యొక్క స్థానికటువంటి ఈఎల్ఓ గానీ లేకపోతే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ గానీ లేకుంటే ఎగ్జిక్యూషన్ లెవెల్ ఆఫీసర్ గానీ మీ దగ్గరికి వచ్చి ఆ కంప్లైంట్ సంబంధించి డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. సో తస్మాత్ జాగ్రత్త, ప్రలోభాలకు గురవద్దు. కేవలం ఒక 2000 రూపాయల నోట్ కనుక మీరు ఆశపడి ఉంటే డెఫినెట్ గా మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా తాకట్టు పెట్టినట్టు అవుతుంది. సో డెఫినెట్ గా వీటన్ని లో లోనవ్వకుండా డెఫినెట్ గా అందరూ కూడా ఓటర్ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. ఇక పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, అదే కూడా బ్యాంక్ పాస్బుక్ అయినా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అయినా కూడా వాటి ఆధారితంగా కూడా అది గవర్నమెంట్ రికగ్నైజ్ కాబట్టి వాటి ఆధారితంగా కూడా మీరు ఓటర్ వినియోగించుకోవచ్చు, అదొక ఐడి ప్రూఫ్ గా చూపించవచ్చు. ఫోర్త్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక నిత్యావసరంగా మారిపోయింది, ఎందుకంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా కూడా పాన్ కార్డు మస్ట్ అండ్ షుడ్. సో అటువంటిది బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి పాన్ కార్డు ఉండాలి కాబట్టి పాన్ కార్డ్ లో కూడా క్లియర్ గా ఎవరైతే ఓటర్ ఉంటారో ఓటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇక ఎన్నికల సంఘం అయితే పాన్ కార్డు తీసుకొని పోయినా ఓటు వేయొచ్చు, ఓటు వేయడానికి అవకాశాన్ని కల్పించింది. స్మార్ట్ కార్డ్ సంబంధించుకొని ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ఆర్జీఐ కానీ ఎన్పీఆర్ ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్స్ కూడా వినియోగించుకోవచ్చు. మన్రేగా అయితే 100 రోజుల పనిగా మన దగ్గర చెప్పుకుంటే ఉపాధి హామీ పథకం కోసం ఇచ్చినటువంటి ఒక మన్రేగాకు సంబంధించిన బుక్ ని కూడా ఆ జాబ్ కార్డ్ ని కూడా ప్రూఫ్ గా మనం చూపించవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డులు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్ట్రీ ఒక హెల్త్ కార్డ్ ఇష్యూ చేసింది, ఆ హెల్త్ కార్డు కూడా ఒక ప్రూఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక పెన్షన్ కార్డ్ ని, తర్వాత ఎంపీస్ కి ఎమ్మెల్యేస్ కి అయితే ఒకవేళ వాళ్ళకి అఫీషియల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి కార్డ్ ని, తర్వాత ఆధార్ కార్డ్. సో ఇవన్నీ ఏమి లేకపోయినప్పుడు మీరు గమనిస్తే కనుక ఈ పాస్పోర్ట్ అందరి దగ్గర ఉండకపోవచ్చు, రూరల్ ఏరియాస్ లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా అరుదు, తర్వాత సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏమి లేకపోయినప్పటికీ కూడా పాన్ కార్డ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డ్ అనేది ప్రతి మనిషికి ఒక డెఫినెట్ గా ఒక ఐడి కార్డ్ లాగా ప్రతి మనిషికి అయింది కాబట్టి ఆధార్ కార్డ్ తో కూడా అందరూ ఓటర్ వేసుకోవచ్చు. తెలుసు పుట్టిన పసిపిల్ల నుంచి చనిపోయే ముసలోడి వరకు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఏ మారుమూల గ్రామంలో అయినా ఏ సిటీ ఏరియాలో అయినా ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి 18 ఏళ్ల వయసు నిండినటువంటి ఎవరైనా సరే ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఓటర్ స్లిప్ రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదు, కేవలం కొంతమంది ప్రధాన పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేసేందుకే ఓటర్ స్లిప్ ఆధారితంగానే డబ్బు పంపిణీ చేస్తున్నాం, తాయిలాలు ఇస్తున్నాం కాబట్టి ఓటర్ స్లిప్ అడుగుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఆందోళన గురవుతున్నారు. ఓటర్ స్లిప్ లేకపోతే ఓటు హక్కు వినియోగించుకోలేము కాబట్టి కావచ్చు అన్న కనుక కొంతమంది ఆలస్యంగా ఇక్కడే హైదరాబాద్ కి పరిమితం అయిపోతున్నారు. సో లెట్స్ స్టార్ట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, డెఫినెట్ గా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఈసారి డెఫినెట్ గా మనకి 90% ఓటింగ్ రికార్డ్ కావాల్సింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చూస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా బేరీజ్ వేసుకున్న ప్రధాన పార్టీ కూడా వేగంగా సభలు సమావేశాలు కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళినాయి. సో డెఫినెట్ గా అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఓటు హక్కు లేకపోతే గ్రామీణ స్థాయిలో ఏ రకంగా అయితే చచ్చిపోయినట్టుగానే తమకు తాముగానే భావిస్తారో ఆ రకంగానే మనం కూడా తీసుకుందాం. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యవస్థలో పనిచేసేటువంటి హెడ్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. డెఫినెట్ గా ఓటు హక్కు వినియోగించుకోండి. దాంతోపాటు ఒకసారి మనోజ్, ఎవరైతే దూర ప్రాంతాల నుంచి కూడా తమ తమ గ్రామాలకు ఓటు వేయడానికి వెళ్తా ఉంటారు, సో ట్రావెలింగ్ కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే రవాణా సౌకర్యం కొంత ఒకవేళ ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఎవరైనా లిఫ్ట్ అడిగినా కానీ లేకపోతే ఇతరితర ప్రాంతాలకు మీరు వెళ్తున్నటువంటి ఆ జర్నీలో భాగంగా వాళ్ళకు కూడా కొంత మీరు జర్నీలో భాగంగా వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఓటు హక్కును వినియోగించుకోవడం కోసము సమయము, ఎందుకంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 or 6 కొన్ని ఇంకొక అలర్ట్ ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు అంటే ఏవైతే కొన్ని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి అక్కడ మాత్రం 4 గంటల వరకు, మిగిలిన చోట్ల 5 గంటల వరకు సమయం అయితే ఉంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన ఒకటి ఏంటంటే బిఫోర్ 4 ఏవైతే కొన్ని ప్రామినెంట్ ప్లేసెస్ నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ 4 గంటల కంటే ముందు ఎవరైతే పోలింగ్ కేంద్రం అంటే చుట్టూ ఒక రోప్ లేదా ఒక వాల్ గాని పెడతారో ఆ వాల్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 4 గంటల తర్వాత ఎంత పెద్ద లీడర్ వచ్చినా ఎంత పెద్ద క్యాడర్ వచ్చినా కూడా 4 గంటల తర్వాత కూడా పరిగణలోకి లోపల తీసుకోరు కొన్ని నియోజకవర్గాలు. కొన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకు కూడా సమయం ఉంది, 5 గంటల లోపు వరకు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. 5 గంటలు దాటితే మాత్రం వినియోగించుకోలేరు.